యెహోవాను స్తుతించుట మంచిది, మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాసతను, పదితంతుల స్వరమండలముతోనూ గంభీర ధ్వనిగల సితారాతోనూ ప్రచురించుట మంచిది. ఎందుకనగా యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరచుచున్నావు, నీ చేతి పనులను బట్టి నేను ఉత్సహించుచున్నాను. త్రియేక దేవుని నామమున ఈ యొక్క ఆన్లైన్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మిమ్మల్ని అందరినీ, మై ఫ్యామిలీ విత్ మై గాడ్, నా దేవునితో నా కుటుంబము అనేటటువంటి ఈ యొక్క ఆరాధనకి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ప్రేమపూర్వకముగా మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. అందరము కూడా తలలు వంచుకొని ఇటు దైవారాధనను ప్రారంభించుకున్నటకుగాను తలలు వంచుకొని కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాము. ప్రార్థించుకుందాము. పరిశుద్ధుడా, మహోన్నతుడా, అన్ని మంచి ఈవులకు కారణమైనటువంటి మా యొక్క గొప్ప దేవ, సర్వశక్తిమంతుడా, నీ శ్రేష్టమైన మహోన్నతమైన నామమునకు వందనములు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాము. ఉదయమున నీ కృపను, రాత్రి నీ విశ్వాస్యతను పొగుడుట ఇదిగో మా యొక్క ప్రార్థన అయి ఉంటున్నది. ఎందుకనగా దేవా, నీ కార్యము చేత మమ్ములను ఈ దినమంతా సంతోషపరిచి ఉన్నావు. అందును బట్టి, నీ చేతి పనిని బట్టి మేము ఉత్సహించుచు ఈ యొక్క సాయంకాలపు ఆరాధనలో ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఇట్టి ఆరాధన అంతటిలో మీరు మీ మహిమాతిశయమును మాకు ప్రచురపరచమని, నీ యొక్క పాటల ద్వారా, నీ యొక్క వాక్యము ద్వారా మిమ్మల్ని మీరు మాకు కనపరుచుకోనమని ప్రార్థిస్తుంటున్నాం. నీ యొక్క వాక్యము వినబోవుచుండగా ఇదిగో తండ్రి, నీ వాక్య మర్మములను మాకు విశదపరిచి ఆ ప్రకారం మేము నడుచుకున్నటకు సహాయం చేయమని ఈ ఆరాధనలో పాలు పొందుతున్నటువంటి బిడ్డలందరినీ నీ కృపల చేత రక్షించమని యేసు నామములో ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ ప్రియ సంఘమా, ఇటు సాయంకాలపు ఆరాధనను ప్రారంభించుకొనుటకుగాను అందరము కలిసి కీర్తన పుస్తకములో నుండి 529వ సంగీతము, త్రీ యేసు రీతిగాను నేనుండగోరుదున్ అనేటటువంటి సంగీతము పాడుచు ఇటు ఆరాధనను ప్రారంభించుకుందాము. కీర్తన పుస్తకములో నుండి 529వ సంగీతము, శ్రీ యేసు రీతిగాను నేనుండగోరుదున్ అనేటటువంటి ఈ సంగీతము పాడుచు ఈ ఆరాధనను ప్రారంభించుకుందాము. Oh,
కీర్తన పుస్తకములో నుండి 70వ కీర్తన దేవకుమార దీనోపకార అనేటటువంటి ఈ కీర్తనను పాడుచు ఆరాధనలో ముందుకు సాగుదము. కీర్తన పుస్తకములో నుండి 70వ కీర్తన దేవకుమార దీనోపకార అనేటటువంటి ఈ కీర్తన అందరము కలిసి పాడుకుందాము. Immanuela, Immanuela, ah.
నేటి దినమున కొరకై ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగములుగా అపొస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము రెండవ వచనము నుండి ఐదు వచనములు గల దేవుని వాక్యములను చదువుకుందాం. అపొస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము రెండవ వచన ప్రారంభం. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మీకు కలుగునుగాక. కనికరము చూపు తండ్రి, సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రియునైన దేవుడు స్తుతింపబడునుగాక. దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణతో ఎట్టి శ్రమలలో ఉన్నవారినైనను ఆదరించుటకు శక్తి గలవారమగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు. ఇంతటితో ఈ వాక్యము సరే. తలలు వంచుకొని ప్రార్థించుకుందాము. సర్వోన్నతుడా, మహాగణుడా, ఈ శ్రేష్టమైన నామమునకు వందనములు స్తోత్రములు చెల్లించుకొనొచ్చు. మరి ఒకసారి నీ వాక్యములోనికి మేము వెళ్ళుచుండగా నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి మా ఆత్మీయ జ్ఞానమునకు కావలసినటువంటి శక్తిని ప్రసాదించి నీ కృపలో మమ్మల్ని ఈ వాక్యము ద్వారా ఎదుగుటకు సహాయము చేయమని విననై ఉంటున్నటువంటి నీ ప్రియ సంఘానికి విశ్వాసపూరితమైనటువంటి జ్ఞానమును అనుగ్రహించుటకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని ప్రియమైనటువంటి వారలారా, మిమ్మల్ని అందరినీ కూడా దేవుని నామములో మొదటిగా ఈ ఆరాధనకు ఆహ్వానిస్తుంటున్నాను. ప్రాముఖ్యముగా మై ఫ్యామిలీ విత్ మై గాడ్ అనేటటువంటి ఈ ఆరాధనలో పాల్గొన్నటువంటి మన యొక్క కుటుంబములన్నిటినీ దేవుని పేరట శుభమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా ఈ యొక్క ఆరాధనలకు ఆహ్వానిస్తుంటున్నాను. మొట్టమొదటిగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవాది దేవునికి వందనములు చెల్లించుకొనుచున్నాను. మన యొక్క మెదక్ అధ్యక్ష మండలపు పీఠాధిపతులైనటువంటి ది రైట్ రెవరెండ్ డాక్టర్ ఏసి సాల్మోన్ రాజ్ బిషప్ తండ్రి గారికిని తల్లిగారికిని హృదయపూర్వక వందనములు తెలియచేసుకొనొచ్చు. గోదావరి డిసిసి చైర్మన్ అయినటువంటి రెవరెండ్ జి నిరంజన్ నిశ్చలయ్య గారికిని, వారి కుటుంబమునకుని, నిజామాబాద్ పాస్టరేట్ పెద్దలకును, పాస్టరేట్ కమిటీ మెంబర్స్కి ఈ యొక్క ఆన్లైన్లో టెలికాస్ట్ చేస్తూ ఈ యొక్క ఆన్లైన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటున్నటువంటి టీం అంతటికి ప్రత్యేకంగా వందనములు కృతజ్ఞతలు తెలియజేసుకొనుచున్నారు. ప్రియులారా, అనునిత్యము ఈ దేవుని వాక్యము వినుచున్నటువంటి మనము ఆత్మ ఫలములను గురించినటువంటి ఈ యొక్క దైవ వాక్యములను మనము నేర్చుకొనుచున్నాము. దానికి సంబంధించిందిగా ప్రేమ, సంతోషము అనేటటువంటి రెండు ఆత్మ ఫలములను మనము ధ్యానించుకొని ఉన్నాం. ఈరోజు సమాధానము అనేటటువంటి ఆత్మ ఫలమును గురించినటువంటి కొన్ని విషయములను మనము ఈ యొక్క ఆరాధన ద్వారా తెలుసుకుందాము. ఆత్మఫలములో మూడవది అయినటువంటి సమాధానము, పీస్ అనేటటువంటి ఇంగ్లీష్ వర్డ్ని మనము జ్ఞాపకం చేసుకొని చుంటున్నాం. సమాధానము అనేటటువంటి ఈ యొక్క ఆత్మఫలమును ఈరోజు మనం నేర్చుకుందాము. మనకందరికీ తెలిసిన విధముగా దేవుడే సమాధానకర్తయగు దేవుడు. సమాధానమునకు కర్త అయినటువంటి దేవుడు మనకున్నాడు. ఆయన ప్రేమ మరియు సమాధానములకు కర్త అయినటువంటి దేవుడు అని తరచు మనము మన వాక్యములో చదువుతుంటున్నాం. ప్రాముఖ్యంగా పౌలు ఈ కొరంతి సంఘానికి మొదటి పత్రికలో 14వ వచనములో రాస్తూ దేవుడు సమాధానానికే కర్త కానీ అల్లరికిని కర్త కాదు. అనునిత్యము సమాధాన కర్త అయినటువంటి దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఆయన సమాధానమునకే కర్త,
పీస్ అనేటటువంటి దానికి కర్త కానీ అల్లరికి కర్త కాదు అనేటటువంటి దేవుడు. అందుకనే యేసు ప్రభు పుట్టక మునుపు సమాధానకర్త అయినటువంటి దేవుడు అని ఆయనకు ప్రవక్తలు ముందే పేరును తెలిపారు. కాబట్టి ఆ యొక్క దేవుడు మనకున్నటువంటి దేవుడు సమాధానమునకే దేవుడై ఉన్నటువంటి వాడు. ఆయన గుణము, ఆయనకున్నటువంటి గుణమే సమాధానకర్త అయినటువంటి దేవుడు. ఆయనకున్నటువంటి గుణములలో ప్రాముఖ్యమైనటువంటి గుణము సమాధానకర్త అయినటువంటి దేవుడు. అందులోనే దేవుని యొక్క ప్రియకుమారుడైనటువంటి యేసు ప్రభుల వారు కూడా సమాధానమునకు అధిపతి అని, సమాధానమునిచ్చేటటువంటి దేవుడని మనం తరచూ చదువుతూ ఉంటాం. యెషయా రాసినటువంటి గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనములో క్రీస్తు సమాధాన అధిపతి అయిని ఆయన ముందే ప్రవచన రీతిగా ఈ విధముగా తెలియచేస్తుంటున్నాడు. సమాధానము, పీస్, షాలోమ్ అనేటటువంటి హీబ్రూ పదము నుంచి వచ్చినటువంటిది ఈ సమాధానం. ఆయన తన సమాధానమును మనకిచ్చును. ఈ లోకం ఇచ్చేటటువంటి సమాధానము కాదు, కానీ దేవుడిచ్చేటటువంటి సమాధానము. దేవుని దగ్గర నుంచే మనకు సమాధానము దొరుకుతుందని యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనములో సెలవిస్తున్నాడు. ఎందుకనగా ఈ లోకమును ఆయన జయించి ఉన్నాడు కాబట్టి, కనుక ఆయన తన సమాధానమును మనకిచ్చి ఉంటున్నాడు. ఈ లోకములో ఉంటున్నటువంటి అసమాధానమును ఆయన జయించి సమాధానమునకు కర్త అయినటువంటి దేవుడు ఆయన ప్రజలమైనటువంటి మనకు, ఆయన కుమారులమైనటువంటి మనకు, సంఘమైనటువంటి మనకు ఈ లోకములోని జయించినాడు గనుక ఆయన సమాధానము మనకు ఇచ్చుచున్నాడని యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనంలో తెలియజేస్తుంటున్నాడు. అంతేకాకుండా క్రీస్తు యొక్క రక్తము ద్వారా మనము దేవునితో సమాధానము కలిగి ఉన్నాము. యేసు ప్రభు ఆయన యొక్క శిలువ మీద చిందించినటువంటి ఆ యొక్క రక్తము ద్వారా దేవునితో మనం అందరము సమాధానము కలిగి ఉన్నాము. మనం అనుకుంటాము కదా, ఈ లోకములో ఉన్నటువంటి వస్తువుల చేత, ఈ లోకములో ఉన్నటువంటి సంపద చేత, ఈ లోకములో ఉన్నటువంటి అన్ని రకముల ఐశ్వర్యముల చేత, ఈ ధన సంపద చేత మనకు సమాధానము ఉంటుందని అనుకుంటున్నాం, కానీ అది తప్పు. దేవుని యొక్క, యేసు ప్రభువు యొక్క ఆ యొక్క రక్తము ద్వారా మనము సమాధానపరచబడుతున్నాము. కనుక సమాధానము కలిగి ఉండుట అనేటటువంటిది ఆయన యొక్క రక్తము ద్వారా, శిలువ మీద కార్యము జరగడము ద్వారా మనము తిరిగి దేవునితో సమాధాన పరచబడవలనని తండ్రి అభీష్టమాయను అని ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో 2వ అధ్యాయము 11నుంచి 17వ వచనములో పౌలు ఎఫెసీ సంఘానికి రాసి సెలవిస్తుంటున్నాడు. దేవుని ప్రియులారా, పాపులు క్రీస్తు ద్వారా దేవునితో సమాధాన పరచబడి అనేటటువంటి వాక్యము, పాపులమైనటువంటి మనము, పాపములో పుట్టినటువంటి మనము, పాపములోనే బ్రతుకుతున్నటువంటి మనము ఈ యొక్క క్రీస్తు ద్వారానే సమాధానపరచబడినటువంటి వారముగా ఉంటున్నాం. అందును బట్టి దేవుడే తన శిలువ రక్తము ద్వారా సంధి చేసెను, సమాధానపరచెను అంటూ ఇదే అపొస్తలుడైనటువంటి పౌలు కొలస్సీ సంఘానికి 1వ అధ్యాయంలో 19వ వచనంలో సెలవిస్తుంటున్నాడు. శిలువ రక్తము ద్వారా సంధి, సమాధానపరచను. విశ్వాసమూలముగా నీతిమంతులుగా తీర్చబడినటువంటి వారందరూ దేవునితో సమాధానము కలిగి ఉండిరి అని రోమాపత్రికలో 5వ అధ్యాయం 1వ వచనములో దేవుడు ఇలాగ సెలవిస్తున్నాడు. విశ్వాస మూలమున నీతిమంతులుగా తీర్చబడినటువంటి వారు, యేసు ప్రభు దేవుని కుమారుడు మన పాపముల కొరకు చనిపోయి రక్తము చిందించి ప్రాణము పెట్టి తిరిగి లేచినటువంటి దేవుని అందు విశ్వాసముంచినటువంటి మనమందరం కూడా నీతిమంతులముగా తీర్చబడినటువంటి వారము. కాబట్టి దేవునితో సమాధానము కలిగి ఉండేటటువంటి వారం అనేటటువంటి మాట రోమాపత్రికలో పౌలు సెలవిస్తుంటున్నాడు 5వ అధ్యాయంలో. కాబట్టి ఈనాడు సమాధానములో, అనగా ఈ యొక్క ఆత్మఫలములో 3వదైనటువంటి సమాధానము అనేటటువంటి వాక్యమును నేర్చుకుంటున్నటువంటి మనము, మన జీవితములలో యేసు ప్రభువు ఆయన యొక్క జనన మరణ పునరుత్థానము యొక్క విశ్వాసమును మనము గనుక నమ్మలేనట్లయితే, నీతిమంతులముగా తీర్చబడిన వారము కానట్లయితే దేవుని యొక్క సమాధానము మన లోపల ఉండదు. అటువంటి సమాధానము మనకు కావాలి అన్నట్లయితే దేవుని యొక్క విశ్వాసములో నీతిమంతులముగా తీర్చబడినటువంటి వారము కావాలి.
దేవుని ప్రియులారా, అందుకనే కొండ మీద జరిగినటువంటి ప్రసంగములలో ధన్యతలలో దేవునితో సమాధానపరచబడు వారు దేవుని కుమారులు అనబడుదురు. ఈనాడు దేవుని కుమారులుగా అనబడుతున్నటువంటి వారముగా మన యొక్క వ్యక్తిగత సంఘ సామాజిక జీవితములు ఉంటున్నాయా? దేవునితో సమాధానము కలిగినటువంటి వారముగా ఈరోజు మనము ఉండేటటువంటి వారముగా ఉంటున్నామా? క్రీస్తు ద్వారా సమాధానము కలిగి ఉన్నటువంటి వారముగా మనం ఉంటున్నామా? పూర్ణ శాంతి సమాధానము కలిగి ఉండేటటువంటి వ్యక్తిగత సంఘ కుటుంబ జీవితములుగా మనం ఉంటున్నామా? మనకు సమాధానము కావలియుండును అనేటటువంటి మాట ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 4:7 సెలవిస్తుంది. వారికి సమాధానము కావలియుండును అనేటటువంటి మాట. ఈనాటి కాలములో దేవుని యొక్క సమాధానము మన యొక్క కుటుంబ జీవితములలో వ్యక్తిగత సంఘ జీవితములలో సమాధానము కలిగి జీవించేటటువంటి వారముగా మనము ఉంటున్నామా? దేవుని యొక్క సమాధానము మన కుటుంబములలో నిజంగా ఈరోజు ఉంటుందా? ఎంతోమంది ఈరోజు ఈ ఆరాధన చూస్తున్నటువంటి వారందరూ కూడా నా యొక్క కుటుంబ సమాధానము కొరకు, వ్యక్తిగత సమాధానము కొరకు ప్రార్థన చేయండి అయ్యగారు అని కామెంట్స్లలో రాస్తూ ఉంటారు. అటువంటి వారికి ఈ యొక్క సమాధానము నిజంగా ఉండాలని నేను కోరుతుంటున్నాను. అటువంటి సమాధానము కావలిగా ఉండాలని, విశ్వాసము ద్వారా ఆ యొక్క సమాధానము మనకు ఉంటుందని ఈ వాక్యము ద్వారా నేను సెలవిస్తుంటున్నాను. అంతేకాకుండా సమాధానము కలిగినటువంటి వారి హృదయములలో ఏలుచున్నది, సమాధానము మన హృదయములో ఏలుచున్నదా? నిత్యము మన హృదయములో సమాధానము ఉంటుందా? అనునిత్యము దేవుని యొక్క సన్నిధానములో మనము ప్రభు భోజన సంస్కారములో గురువుల వారు దేవుని సమాధానము మీకు తోడయుండునుగాక అని ఇక్కడ చెబుతూ ఎదుటి వారి ఎదుట మనము దేవుని సమాధానము పుచ్చుకుంటున్నటువంటి మనము ఈ యొక్క దేవుని ఆలయములో మాత్రమే సమాధానము పీస్ అనేటటువంటిది కలిగి ఉంటున్నామా? లేదా మన యొక్క వ్యక్తిగత జీవితంలో బయటకు వెళ్ళిన తర్వాత అనునిత్యము మన యొక్క సహజీవన విధానములలో ఈ సమాధానాన్ని పొందుకొని ఉంటున్నామా? దేవుని ప్రియులారా, ఆనాడు యేసు ప్రభుల వారు అంతేకాకుండా ఇశ్రాయేలీయులందరూ కూడా ఎదురు పడినప్పుడు పీస్ బీ అంటు యు, షాలోమ్ అలైహెం అనేటటువంటి మాటను వారు చెప్పుకునేటటువంటి వారు. తిరిగి గ్రీట్ చేయగానే ఎదుటి వారు కూడా అలైహెం షాలోమ్ అనేటటువంటి విషయము, పీస్ బీ అంటు యు, దేవుని సమాధానము మీకు తోడయుండునుగాక అని వారు సమాధాన పూర్వకముగా వారు గ్రీటింగ్స్ చెప్పుకునేటటువంటి వారు. ఈనాడు అటువంటి జీవితము మనము పేరుకు నామమాత్రముకే చెప్పుకొని ఉంటున్నామా? లేదా సమాధానము కొరకు ప్రార్థించేటటువంటి వారముగా ఉంటున్నామా? అనునిత్యము మన యొక్క వ్యక్తిగత అవసరతల కొరకు, వ్యక్తిగత క్రియల కొరకు, వ్యక్తిగత సంభోగముల కొరకే మనము దేవుణ్ణి ప్రార్థిస్తుంటున్నాము, కానీ సమాధానము కొరకు ప్రార్థిస్తుంటున్నామా? సమాధానమును వెతికి వెంటాడవలను అనేటటువంటిది 1 పేతురు 3:11 సెలవిస్తుంటున్నాడు. సమాధానము కొరకు ప్రార్థిస్తూ సమాధానమును వెతికి దానిని వెంటాడవలను అంటున్నాడు. దానిని వెతికి వెంటాడేటటువంటి వ్యక్తిగత కుటుంబ సంఘ జీవితములుగా మనం ఉంటున్నామా? లేదా సమాధానము కర్త అయినటువంటి దేవుని మనం వెతుకకుండా వెనకకు పడిపోయి ఉంటున్నామా? ఈ వాక్యము ద్వారా ఆలోచించుకోవాలి. సమాధానమును కలుగజేయు వాటినే ఆసక్తితో అనుసరించవలను. సంఘములో కానీ కుటుంబ జీవితములో కానీ సమాధానమును కలుగజేయు వాటినే, దేవుని వాక్యములో సమాధానము, దేవుని ఐక్యతలో సమాధానము, దేవుని యొక్క ఆరాధనలో సమాధానము, దేవుని యొక్క సంఘముతో సమాధానము, వాటిలోనే ఆసక్తి అనుసరించవలనని రోమీయులకు రాసినటువంటి పత్రిక 14:19 సెలవిస్తుంటున్నాడు. దేవుని ప్రియులారా, సమాధానముగా మీరు జీవించండి, సమాధాన పరచవలను అంటున్నాడు. ఆత్మఫలములో కూడా సమాధానము కలిగి ఉండనని ఈనాడు సెలవిస్తుంటున్నాడు. దేవుని ప్రియులారా, మనము సమాధానము కొరకు వెతికి వెంటాడేటటువంటి విశ్వాసపూరితమైనటువంటి జీవితము ఈనాడు మనం కలిగి ఉంటున్నామా? ఇటువంటి ప్రత్యేకమైనటువంటి అంత్య దినములలో ఉంటున్నటువంటి మనము సమాధానము కొరకు వెంటాడి దాని కొరకు ప్రార్థించేటటువంటి కుటుంబములుగా, ప్రార్థించేటటువంటి సంఘములుగా, ప్రార్థించేటటువంటి వ్యక్తిగత జీవితములుగా ఈరోజు మనకుంటున్నామా? లేదా సమాధానము లేని సమయమున సమాధానము అని చెప్పేటటువంటి విశ్వాస జీవితంలో మనం ఉంటున్నామా? యిర్మీయా ప్రవక్త 6:14 ఇలాగ సెలవిస్తుంటున్నాడు.
వారు సమాధానం లేని సమయమున అనగా వ్యక్తిగత కుటుంబ సంఘ జీవితములలో వారికి సమాధానం లేకున్నా కూడా వారు వచ్చి సమాధానం అని చెప్తారంట యిర్మీయా గ్రంథ ప్రవక్త రాస్తూ సెలవిస్తుంటున్నాడు. అటువంటి కుటుంబములుగా ఈరోజు మనం ఉంటున్నట్లయితే ఒకసారి మనలో మనం పరీక్షించుకుందాము. లెట్ అస్ ఇంట్రోస్పెక్ట్ అవర్ సెల్ఫ్ వెదర్ వీ హ్యావ్ దిస్ పీస్, మన లోపల దేవుని యొక్క సమాధానం మనలో ఉంటున్నదా అనేటటువంటి విషయాన్ని ఒకసారి పరీక్షించుకుందాం. దేవుని యొక్క సమాధానము లేని వారికి దేవుని యొక్క మార్గము తెలియదు అంటూ ఈ యొక్క యెషయా గ్రంథకర్త రాస్తున్నాడు. సమాధాన సంబంధమైనటువంటి సంగతులు వారికి మరుగుపరచబడెను అనేటటువంటి విషయాన్ని లూకా సువార్త 19:42 ఇలాగూ సెలవిస్తున్నాడు. సమాధాన సంబంధమైనటువంటి సంగతులు వారికి అనగా ఎవరికైతే సమాధానము లేదో, ఎవరైతే సమాధానాన్ని ఈ పీస్ని వారి వ్యక్తిగత కుటుంబ సామాజిక జీవితములలో పాటించడం లేదో, వారికి సమాధాన సంబంధమైనటువంటి సంగతులన్నీ కూడా మరుగుపరచబడిను అంటున్నాడు. ఈరోజు ఆ మరుగుపరచబడినటువంటి జీవితము కలిగినటువంటి కుటుంబములుగా, సంఘములుగా, వ్యక్తిగత జీవితములుగా ఈరోజు మనకు ఉంటున్నాయా ఒకసారి మనం పరీక్షించుకోవాలి. వారికి సమాధానమే లేదు అనేటటువంటి మాట దేవుని ప్రియులారా ఈరోజు సెలవిస్తూ ఉంటున్నాడు. సమాధాన పరచబడు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. దేవుని యొక్క కుమారులముగా, కుమార్తెలముగా, విశ్వాసులముగా, ప్రియబిడ్డలము అని చెప్పుకుంటున్నటువంటి మన జీవితములలో సమాధానము లేకున్నా కానీ మాకు సమాధానము ఉన్నదని చెప్పేటటువంటి కుమారులముగా, కుమార్తెలముగా మనం ఉన్నామా? ఒకవేళ అట్లా ఉన్నట్లయితే ఆత్మఫలములలో మూడవదైనటువంటి సమాధానము అనేటటువంటి వాక్యమును వింటున్నటువంటి మన జీవితంలో కూడా దేవుడు అయినటువంటి సమాధానకర్తకు అధిపతి అయినటువంటి దేవుని సమాధానము, ఎల్లప్పుడూ సమాధానమును దయచేసేటటువంటి దేవుని యొక్క సమాధానము, శాంతి, సిలువ రక్తము ద్వారా సంధి చేసేటటువంటి శాంతి సమాధానము, పాపుల కొరకు క్రీస్తు ద్వారా దేవునితో సమాధాన పరచబడేటటువంటి ఆ యొక్క సమాధానము మనము కలిగి ఉండేటటువంటి వారముగా, పూర్ణ శాంతి సమాధానము కలిగి ఉండేటటువంటి వారముగా, సమాధానము కొరకు ప్రార్థించేటటువంటి వారముగా, వెదకి వెంటాడేటటువంటి వారముగా, ఆసక్తితో సమాధానమును అనుసరించేటటువంటి కుటుంబములుగా ఈరోజు మనము ఉండాలని ఈ యొక్క దైవ ఆరాధనలో నేను మిమ్మల్ని అందరినీ కూడా ఆజ్ఞాపిస్తుంటున్నాను. సమాధానము లేని బిడ్డలమైతే అది వ్యర్థమే, దేవుని కుమారులము, కుమార్తెలము కాలేము. కాబట్టి ఆత్మఫలములలో మూడవదైనటువంటి సమాధానము అనేటటువంటి ఈ వాక్యము విన్నటువంటి మన అందరి జీవితములలో, కుటుంబములలో, పనులలో, మన యొక్క ప్రతి మాటలలో, ప్రవర్తనలో దేవుని యొక్క సమాధానము అనునిత్యము మనకు, మన ఆత్మలకు ఈ యొక్క సమాధానము అనునిత్యము త్రియేక దేవుడు అనుగ్రహించి కాపాడును గాక. ఆమేన్. కళ్ళు వంచుకొని ప్రార్థించుకుందాము. సర్వోన్నతుడా, మహామిక్కిలి, ప్రేమ కలిగినటువంటి మా పరలోకపు తండ్రి, ప్రశస్తమైన నీ నామమునకే వేలాది వందనములు, కోట్లాది స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొని ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఈ ఆరాధన అంతటిలో మీరు మాకు తోడుగా నుండి నీ వాక్యము ద్వారా మాట్లాడినందుకు నీకు స్తోత్రములు. ఈ ఉదయకాలం మొదలు ఈ సాయంకాల సమయం వరకు అనునిత్యము మీరు మా పనులలో, మా ప్రయాణములలో, ఇదిగో తండ్రి మా ప్రతి పనులలో మీరు మాకు తోడుగా నుండి క్షేమకరమైనటువంటి జీవితము, క్షేమకరమైనటువంటి ఆయురారోగ్యములను ఇదిగో మాకు ప్రసాదించి ఈ దినమంతా నీ యొక్క మేలుల చేత, నీ యొక్క కృపల చేత మమ్మల్ని ఆశీర్వదించి కాపాడినందుకు నీకు స్తోత్రములు, వందనములు. అనునిత్యము మై ఫ్యామిలీ విత్ మై గాడ్, నా దేవునితో నా కుటుంబము అనేటటువంటి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి, వాక్యము విన్నటువంటి, నిన్ను మహిమపరిచి ఘనపరిచినటువంటి కుటుంబాలన్నిటినీ, సంఘం అంతటినీ నీ కృపల చేత బలపరచండి, ఆశీర్వదించండి. ఇదిగో తండ్రి ఈ ఆరాధన ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రములు. అయ్యా ఇదిగో తండ్రి, ఆత్మఫలములను గురించినటువంటి వాక్యములను మేము చదువుకొని ధ్యానించుకొని విని ఉంటున్నాం. మూడవదైనటువంటి సమాధానము, పీస్ అనేటటువంటి వాక్యమును మేము విని ఉన్నాం. మీరు మాతో మాట్లాడారని మేము విశ్వసిస్తుంటున్నాం.
ఇదిగో మీరు సమాధాన అధిపతి అని, మీరు సమాధానమును ఇచ్చేటటువంటి వారనని, ఈ లోకములో సమాధానము లేదు కానీ ఈ లోకమును జయించినటువంటి మీరు సమాధానాన్ని ఇస్తారని ఇదిగో నీ వాక్యం సెలవిస్తుంది. అటువంటి సమాధానము మాకు అనుగ్రహించండి. క్రీస్తు రక్తము ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉన్నామని నీ వాక్యం సెలవిస్తుంది. అవును తండ్రి, మీ యొక్క ప్రాణమును మీ యొక్క రక్తమును అర్పించి సమాధానముగా తిరిగి మరలా సమాధాన పరచబడాలని ఇదిగో మీ ప్రాణమును మాకు పెట్టి ఉన్నారు అనేటటువంటి విశ్వాస సత్యమును మేము గ్రహించుకొని ఉన్నాం. మీ సిలువ రక్తము ద్వారా సంధి చేశారు. విశ్వాస మూలమునుగా నీతిమంతులుగా తీర్చబడినటువంటి మేమందరము మీతో సమాధానము కలిగి ఉండుటకు, దేవుని యొక్క మీ సమాధానమును కలిగి ఉండుటకు ప్రయాసపడుటకు సహాయమును అనుగ్రహించండి. పూర్ణ శాంతిని సమాధానమును మాకు అనుగ్రహించండి. మీ యొక్క సమాధానము మాకు కావలి ఉంచమని ప్రార్థిస్తుంటున్నాం. సమాధానము మా హృదయంలో ఏలనిచ్చుటకు, అసమాధానము కాకుండా సమాధానమును శాంతినే మేము కలిగి ఉండుటకు ప్రయాసపడుటకు సహాయమును అనుగ్రహించండి. ఎదిగో దేవా, ఇతర విపత్కరమైనటువంటి పరిస్థితులు రానైనటువంటి సమయంలో వస్తున్నటువంటి సమయంలో సమాధానము కలిగి నీ సేవ కొరకై, నీ రాజ్య విస్తరణ కొరకై పాటు పడేటందుకు సహాయమును అనుగ్రహించండి. ఎడతెగక సమాధానం కొరకు ప్రార్థించుటకు, దానిని ప్రాముఖ్యంగా అవలంబించుటకు మా యొక్క హృదయములను సంసిద్ధము చేసుకునేటందుకు సహాయం అనుగ్రహించండి. ఈ సమాధానము మా కుటుంబ వ్యక్తిగత సంఘ జీవితంలో వెంటాడేటటువంటి వారముగా ఉండుటకు సహాయం దయచేయండి. ఆసక్తితో ఈ సమాధానమును మేము అనుసరించే బిడ్డలముగా ఉండుటకు, సమాధానముతో జీవించేటటువంటి సంఘముగా ఉండేటందుకు, వెల్లడిపరిచేటటువంటి కుటుంబములుగా ఉండేటందుకు నడిపింపును మాకు అనుగ్రహించండి. ఈ యొక్క ఆత్మఫలము ద్వారా ఇదిగో తండ్రి మేము నేర్చుకుని ఉంటున్నాం. సమాధానము లేని సమయమున సమాధానము అని చెప్పేటటువంటి వారము కాము కానీ మీరే సమాధాన అధిపతి అని మేము ఎరిగి అందరితో సమాధానముగా ఉండేటందుకు, శాంతిగా ఉండేటందుకు ఇదిగో ప్రయాసపడుటకు సహాయమును అనుగ్రహించండి. అట్టి సమాధానము మాకును, మా కుటుంబములకును, మా వ్యక్తిగత సమాజ జీవితములకు అనుగ్రహించండి. ఈ ఆన్లైన్ ద్వారా వీక్షిస్తూ ఈ సమాధానం వాక్యము విన్నటువంటి బిడ్డల యొక్క హృదయములను మీరు ఇదిగో తండ్రి స్పర్శించండి, తాకండి. అనారోగ్యముతో ఉంటున్నటువంటి బిడ్డలకు మీరు ఆరోగ్యమును, స్వస్థత అనుగ్రహించండి. సిలువపై మా కొరకు చిందింపబడినటువంటి ఆ యొక్క రక్తము ద్వారా ఏసునామములో స్వస్థత, ఏసునామములో విడుదల, ఏసునామములో వారికి సంపూర్ణ స్వస్థతను మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాము. ఎందుకనగా ఏసునామములో ఇదిగో తండ్రి స్వస్థత అనుగ్రహించండి. ఆనాడు నీయందు విశ్వాసం ఉంచినటువంటి వారికి స్వస్థతలు అనుగ్రహించండి, అనుగ్రహించారు. ఈనాడు నీ నామములో నీ ప్రియకుమారుడైనటువంటి ఏసునామంలో మేము విశ్వసిస్తుంటుండగా ఆ విశ్వాసం ఉంచి ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవిస్తూ వారి యొక్క ప్రార్థనలో ఇదిగో తండ్రి హృదయపూర్వకంగా అడుగుతున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డకు సమాధానము, స్వస్థతను అనుగ్రహించండి. అనారోగ్యంతో ఉన్నటువంటి ఆ యొక్క శరీరములను మీరు ముట్టి స్వస్థపరచండి, బలవంతులముగా చేయండి. ఇదిగో వారి యొక్క ప్రతి నరనరములలో ఉంటున్నటువంటి ఆ యొక్క బాధను, నొప్పిని, వివిధ రకములైనటువంటి అనారోగ్యములను కృంగిపోయి ఉంటుండగా ఇదిగో తండ్రి ప్రతి విధమైనటువంటి ఆ యొక్క అంతర్గతములో ఉంటున్నటువంటి వేదనను, బాధను, ఆయాసమును మీరు స్వస్థపరచండి. కరోనాతో బాధపడుతున్నటువంటి బిడ్డలను ఇదిగో తండ్రి కుటుంబంలో సంతోషము లేనటువంటి వారికి, సమాధానము లేనటువంటి వారికి, ఇదిగో బిడ్డలలో సమాధానము లేనటువంటి వారికి, శాంతి లేనటువంటి వారికి సమాధానము కొరకు ప్రార్థిస్తున్నటువంటి బిడ్డలను మీరు ఆశీర్వదించండి. మా సంఘములో కూడా సమాధానమును అనుగ్రహించండి. మా సంఘములో శాంతిని, మా కుటుంబంలో శాంతిని ఇదిగో తండ్రి అనుగ్రహించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను ఆశీర్వదించండి. ఇదిగో మా యొక్క సంఘ నాయకులను, సంఘమును నడిపిస్తూ ముందుకు తీసుకువెళ్తున్నటువంటి మా యొక్క గురువుల వారు, ఇదిగో ప్యాసెట్ ఇదిగో తన నిజామాబాద్ ప్యాసెట్ ఇన్ఛార్జ్ గురువులు, గోదావరి డిసిసి చైర్మన్ అయినటువంటి రెవరెండ్ జి నిరంజన్ నిశ్చలయ్య గారిని, వారి యొక్క నాయకత్వాన్ని మీరు ఆశీర్వదించండి. ప్యాసెట్ కమిటీ ఇదిగో తన పెద్దలను మీరు ఆశీర్వదించండి. అనునిత్యము మా సంఘము నీ యొక్క ప్రార్థన విజ్ఞాపనలందు ఎదుగుతూ సమాధానముతో, శాంతితో ఇదిగో ఈ లోకములో వెలుగు దివ్యలుగా ఉండేటందుకు సహాయం అనుగ్రహించండి.
ప్రతిరోజు ఇటువంటి ప్రార్థనలో మేము ముందుకు సాగుతూ విశ్వాసములో ఎదుగుటకు సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం. చీకటి మాపై కమ్మి ఉంటుంది. ఈ రాత్రికి మాకు మంచి విశ్రాంతిని అనుగ్రహించి ఉదయం లేచి నిన్ను ఆరాధించి మహిమపరిచేటటువంటి బిడ్డలముగా ఉండటకు సహాయం దయచేయమని మరొకసారి రానైనటువంటి ఆరాధనలో ఈ విధముగా నీ యొక్క మర్మ సత్యములను తెలుసుకొని ఇదిగో వాటి కొరకు ప్రయాసపడే బిడ్డలముగా ఉండేటందుకు సహాయం చేసి తిరిగి నీ యొక్క వాక్యము ద్వారా నీ యొక్క ఆరాధనలో మేమందరము కలుసుకునే అంత మట్టుకు నీ సన్నిధిని నీ కృపను నీ సమాధానం మాకు తోడుగా ఉంచుమని యేసు నామములో ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి అందు నెరవేరబడునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేయుచున్న వారిని మేము క్షమించున్న ప్రకారం మా అపరాధములను క్షమించుము. మమ్ములను శోధనలోని తీక దుష్టుని తప్పించుము. ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవి అయ్యున్నవి స్వామి, ఆమెన్. మన పరమ తండ్రి అయినటువంటి దేవుడు కృప, సమాధానకర్త అయినటువంటి యేసు ప్రభుల వారి యొక్క కృపయు సమాధానం, పరిశుద్ధాత్ముని యొక్క అన్యూన్యత సహవాసం సకల దీవెనలు ఈ ఆరాధనలో పాలు పొందినటువంటి వారికి అందరికీ, ఇక్కడ ఉంటున్నటువంటి వారికి, మన కుటుంబములకును మన సంఘమునకును అందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ తోడు నీడయుండును గాక, ఆమేన్.